రాష్ట్రంలో పాత జిల్లాలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో డిఎడ్ రెండో ఏడాది చదువుతున్న ఛాత్రోపాధ్యాయులకు ఇప్పటికి ఇంకా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన టెట్, డిఎస్సి పరీక్షలకు అవకాశం చేజారిపోతుందనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 2021 ఫిబ్రవరిలో ప్రారంభమైన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి బ్యాచ్ అదే ఏడాది నవంబర్లో నిర్వహించే పరీక్షలతో మొదటి సంవత్సరం శిక్షణ పూర్తి కావాల్సి ఉంది. కరోనా రెండో దశ ఉధృతితో తొలి ఏడాది పరీక్షలు నిర్వహించకుండానే పాఠశాల విద్యాశాఖ శిక్షణ కాలాన్ని ఈ జనవరి వరకు పొడిగించింది. అభ్యర్థులను రెండో ఏడాది శిక్షణకు ప్రమోట్ చేసింది. జనవరి 6న ప్రారంభమైన శిక్షణ కాలం వచ్చే ఏడాది డిసెంబర్ వరకు కొనసాగనుంది. ఈ నెల లేదా వచ్చే నెలలోనైనా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులకు కొంత కలిసొచ్చేది. కానీ ఫిబ్రవరిలో రెండో సంవత్సరం క్యాలెండర్ విడుదల చేసిన విద్యాశాఖ పరీక్షల ప్రస్తావన చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థల్లోనైనా నిర్ణీత క్యాలెండర్ ప్రకారం తరగతుల బోధన, పరీక్షల నిర్వహణ మిళితమై ఉంటుంది. కానీ కోవిడ్ కారణంగా రాష్ట్రంలో డిఎడ్ చదువుతున్న దాదాపు 10,000 మంది ఛాత్రోపాధ్యాయుల శిక్షణ కాలాన్ని తారుమారు చేసింది. 2021 ఫిబ్రవరిలో ప్రారంభమైన డిఎడ్ శిక్షణ కాలం నిర్ణీత కాల వ్యవధి ప్రకారం పరీక్షల నిర్వహణ లేకుండానే పోయింది. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించనున్న టెట్, డిఎస్సీలతో పాటు కొత్తగా డిగ్రీలో ప్రవేశం పొందాలంటే అర్హత కోల్పోయే పరిస్థితి నెలకొందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 2021 ఫిబ్రవరి 1 నుండి మా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావడం జరిగింది. ఆ అకాడమిక్ ఇయర్ నవంబర్ 27 ఎన్ను కావాల్సి ఉందని మాకు ఒక సర్క్యులర్ వచ్చింది. కానీ మధ్యలో కరోనా పీరియడ్ వల్ల దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి జనవరి 5 వరకు మాకు ఫస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు. అయితే ఈ 2022 జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ 2022 వరకు, డిసెంబర్ 6 వరకు మాకు సెకండ్ ఇయర్ కూడా చేయడం జరిగింది. అయితే దీనివల్ల మేము ఏమవుతున్నామంటే మా అకాడమిక్ ఇయర్ ఒక 1 year లాస్ అవుతున్నాం. అట్లాగే మాకు ఏదైనా పై జరుగుతులకు పోవాలన్నా కూడా మాకు ఇబ్బందిగా ఉన్నది. 2022-2023 క్యాలెండర్ ప్రకారం మా కోర్సు డిసెంబర్ 6, 2022 వరకు క్లోజ్ అవుతుంది. కానీ ఇలా గనక చేస్తే గనక మా అకాడమిక్ ఇయర్ అనేది లాస్ అవుతున్నాం మేము. అలాగే పై తరగతులు చదువుకోవడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మాకు అడ్మిషన్స్ అనేవి దొరకవు, ఎగ్జామ్స్ రాయడానికి మాకు ఎలిజిబిలిటీ అనేది కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ మాకు ఇవ్వకుండా ఆన్లైన్ ద్వారానో ఆఫ్లైన్ ద్వారానో మాకు జూన్ లోపు మా అకాడమిక్ ఇయర్ క్లోజ్ చేస్తే గనక మేము కూడా పై తరగతులు చదువుకోవడానికి గానీ ఏమన్నా ఎగ్జామ్స్ రాయడానికి కూడా మేము కూడా ఎలిజిబిలిటీ ఉంటాం. మనకు అడ్మిషన్లు లేట్ చేసిండ్రు. సక్రమంగా నడిస్తే గిట్ట మాకు ఏప్రిల్ అయిపోవాలా. ఇప్పుడు ఏప్రిల్ కాక మాకు డిసెంబర్ దాకా అయితే మాకు వేరే చదువులకు ఏం అప్లై చేయాలి, అసలు ఎలిజిబుల్ కూడా ఉంటాం. డిగ్రీ కూడా అప్లై చేసుకోరాదు, మేము చేయరాదు డిగ్రీ. ఇప్పుడు ఆల్మనిక్ ఇయర్ కొంచెం దగ్గర వేసి అంటే కొంచెం కుదించి ఏప్రిల్ వేసవిలా క్లాసులు పెట్టన్నా గానీ జూన్ లోపు మాకు క్లాసులు ఫినిష్ చేసి మా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తే మేము వేరే చదువులకు కూడా ఎలిజిబుల్ అవుతాం. బీఈడీ శిక్షణ తీసుకోవాలంటే తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ ప్రవేశాలు అక్టోబర్ నాటికి 3వ విడత ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పుడు రెండో సంవత్సరం డిఎడ్ శిక్షణ కాలం డిసెంబర్ వరకు ఉండడంతో డిగ్రీ ప్రవేశాలు కోల్పోతే ఏడాది వెనుకబడినట్లవుతుంది. అందుకే వేసవి సెలవులను రద్దు చేసైనా పరీక్షలు నిర్వహిస్తే డిగ్రీ ప్రవేశాలకు అనుకూలంగా మారుతుంది. టెట్, డిఎస్సి పరీక్షలు రాసే అవకాశం లభిస్తుందని ఛాత్రోపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.